వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామావళిలో 280వ నామం ఓం గర్గారోపిత నామాంకాయ నమః. గర్గారోపిత నామాంక గర్గుని చేత పెట్టబడినటువంటి నామము కలిగినటువంటి వాడు శ్రీకృష్ణస్వామి. వీనామాల వెన్నుడు శ్రీ మహావిష్ణువు, సర్వ జగదంతర్యామి, సర్వభూతయోని, సమస్త జీవులకు కూడా ఒక ఉపాధిని ఏర్పరిచేవాడు. ఆయన ఒక నామం పెట్టుకోవడమా, అది కూడా నామకరణం అనేటువంటి సంస్కారం చేయించుకోవటమా, ఎంత అదృష్టం ఆ నందుడికి, ఆ యశోదమ్మకి దక్కింది. ఆ యొక్క యదువులకు గురువు అయినటువంటి గర్గుణ్ణి పిలిపించారు. సంవత్సరం అయిన తర్వాత ఆయనకి కృష్ణునికి ఈ యొక్క నామం పెట్టాలి అనేటువంటి సంకల్పం ఏర్పడింది. ఎన్నో బాలారిష్టాలు వస్తూ ఉన్నాయి, వీటికి పోవాలి అని అంటే పెద్దల యొక్క ఆశీర్వచనం ఉండాలి. ఈ బాలారిష్ట దోష పరిహారార్థం కృష్ణుణ్ణి ఒక నామంతో పిలవటం కోసం అప్పటి వరకు కన్నయ్య అని ఏదో అలాంటి పేర్లతో పిలిచేవారు. అలాంటి పేర్లతో పిలిచేటువంటి వాళ్ళు ఒక పేరు పెట్టేశారు, కృష్ణ అనేటువంటి నామాన్ని ఆ గర్గుడు పెట్టాడు. ఆ పెట్టినటువంటి ముహూర్తం గొప్పది. పెట్టినటువంటి సమయంలో గర్గుడు పెట్టినటువంటి ఆ యొక్క ఆశీర్వచనముల అనంతరం ఏదైతే అనుశాసనం ఉందో అది మరీ గొప్పది. ఆయన ఏమన్నాయంటే, ఈయనకు కృష్ణ అనేటువంటి నామాన్ని పెడుతున్నాను. భగవంతునికి ఒక నామాన్ని ఉంచినా ఆయనకి ఆ ఒక్క నామే కాదు, ఎన్నో నామాలు ఉంటాయి. వేనామాల వెన్నుడు పరమాత్మ అయినప్పటికీ ఒక ఉపాధి పొందిన తర్వాత, ఒక సంస్కారం అవసరమైన తర్వాత అప్పుడు నామం పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. వాటిని ఎప్పుడూ కూడా ఈ ఉపాధితో నేనున్నాను అంటే నా పేరు చెప్పుకునేప్పుడు నన్ను ఇలా అంటారు అని అనాలి. దీన్ని మనకి శ్రీమద్ రామాయణంలో రామచంద్రస్వామి ఆచరించి గొప్ప మర్యాద పురుషోత్తముడుగా నన్ను రాముడు అంటారు, రామో నామ జనై శ్రుత అంటాడు. జనుల వల్ల నేను రాముడు అని పిలిపించుకోవటం జరుగుతూ ఉన్నది, వినటం జరుగుతూ ఉన్నది అంటాడు. అదే చమత్కారం అని అనుకోకూడదు, అది సత్యము అని అనుకోవాలి. ఈ ఉపాధికి ఆ పేరు పెట్టబడింది. ఆయన ఉపాధికి పెట్టబడినటువంటి పేరు కృష్ణ. కర్షతీతి కృష్ణ అన్నారు, అంటే ఆకర్షించేటువంటి స్వభావము కలిగినటువంటి వాడు కనుక ఆయనకి కృష్ణ అనేటువంటి నామాన్ని ఆ గర్గుడు పెట్టడం జరిగింది. మహానుభావులైనటువంటి వాళ్ళు, ఋషులు, క్రాంతదర్శులు వాళ్ళు. అంటే వారి వర్తమానము తెలుసు, భవిష్యత్తు తెలుసు, పూర్వము తెలుసు. ఏ విధంగా మధ్య గదిలో ఉండే దీపం ఆ ప్రకోష్టమునే కాకుండా ముందు గదిని, వెనుక గదిని కూడా ఎలా అయితే దీపింపజేస్తుందో, అలా మహర్షులకి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జీవుని యొక్క ఆ వ్యవహారము తెలిసిపోతుంది. గర్గునికి ఆ వ్యవహారం పరమాత్మది తెలుసు కనుక నామా అనేటువంటి ఆ సంస్కారాన్ని చేసి ఈ నామారోపణ సంస్కారం తర్వాత ఒక గొప్ప విషయాన్ని చెప్పాడు. నంద, ఈయనతో ఎవరైతే స్నేహం చేస్తారో వారికి ఇంకా లోకంలో తిరుగనేటువంటిది ఉండదు, ముల్లోకాల్లోనూ తిరుగు ఉండదు అనేటువంటిది మనం గ్రహిస్తాం తర్వాత, ఆయన చరిత్రను దర్శించిన తర్వాత. ఎవరైతే ఈయన్ని ద్వేషిస్తారో వాళ్ళు సద్యో వినాశాన్ని పొందుతారు. మనం శిశుపాలుడి యొక్క విషయంలో దాన్ని చక్కగా చూస్తాం. ఎందుకంటే ఆ ధర్మరాజు వారి రాజసూయ యాగంలో మరి ప్రధాన భూమికను పోషించేటువంటి కృష్ణుడు ఆ యొక్క పూజను అందుకోవాలి, అగ్రపూజను అని చెప్పి చెప్తే, ఈయనకా అగ్రపూజ, ఈ ఎదుకులలో ఉండేటువంటి వాడికా అగ్రపూజ, ఇది అపఘాతనూజుడు స్వయంగా చెప్పడమా? గంగాపుత్రుడికి ఆ వార్ధక్యం చేత మతి భ్రమించిందని శిశుపాలుడు వాడు ఎన్ని తిట్లు తిట్టాడో, వాడికి ఏం తెలుసు కనుక కృష్ణుని మహాత్మ్యము? ఆయనకి తెలుసు, కృష్ణున్ వార్ష్ణేయు పూజించి నీ అవివేకం మెరిగించి తిందరకు దాశార్హుండు పూజార్హుడే అని ధర్మరాజుని ఎకసిక్కుపు మాటలు అంటాడు మన శిశుపాలుడు. అలా 100 తిట్లు తిట్టిన తర్వాత వాడి ప్రాణాన్ని తొలగించడం అనేటువంటిది కృష్ణ పరమాత్మ అవలీలగా చేస్తాడు. కనుక కృష్ణ అనేటువంటి నామంతో ఉండేటువంటి ఆ పరమాత్మకు అంతటి దివ్యమైనటువంటి, మహత్తరమైనటువంటి, ఆకర్షణీయమైనటువంటి, వినగానే వినేటువంటి చెవులకు, భావించేటువంటి మనస్సుకు ఒక తన్మయత్వాన్ని కలిగించేటువంటి పేరుని పెట్టేటువంటి భాగ్యాన్ని పొందినటువంటి ఋషి ఈ గర్గుడు అనేటువంటి వాడు.
కనుక గర్గుడు ఆ నామం పెట్టడమే కాకుండా నామములో ఉండేటువంటి ఔచితీయమంతమైనటువంటి సత్యాన్ని ఆవిష్కరించాడు. ఆ నామాన్ని ఉంచుకున్నటువంటి ఆ జాతకుడైనటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని ఆయన సమగ్రంగా ఆవిష్కరించాడు. కనుక ఆ సన్నివేశం అంతా మనం గుర్తు తెచ్చుకోవటానికి భగవంతుని ముందు ఒక నామంగా మనం చెప్పేసుకోవాలి. ఓం గర్గారోపిత నామాంకాయ నమః అని చెప్పి గర్గుని చేత పేరు పెట్టించుకున్నటువంటి ఓ పరమాత్మ నీకు నమస్కారము అనంటే మన నామకరణాదుల్లో ఏదైనా దోషం జరిగినా, మనం భగవంతుని నామాలు ఉచ్చరించడంలో ఏదైనా పొరపాట్లు చేసినా ఇవన్నీ తొలగిపోతాయి అనేటువంటి సత్యాన్ని గ్రహించాలి. అంతటి ప్రభావవంతమైనటువంటి శ్రీనివాసుని యొక్క నామం శ్రీకృష్ణావతార నామం ఓం గర్గారోపిత నామాంకాయ నమః. ఆ నామాన్ని పట్టుకుందాం, మన మానవ కళ్యాణ జీవనాన్ని పరిపూర్ణం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సహస్రనామావళిలో విలక్షణమైనటువంటి నామం ఓం వాసుదేవాయ నమః. సామాన్యమైనటువంటి నామం కాదు, కేవలం వసుదేవుని పుత్రుడు గనక వాసుదేవుడు అని కొంతమంది భావించవచ్చు. కానీ వాసిదంతే జగత్త్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే అని మనకి వ్యాసాదులు వివరించారు. అన్ని భూతముల యందు ఉండేటువంటి వాడు, అన్ని లోకముల యందు ఉండేటువంటి వాడు వాసుదేవ. కాబట్టి పరమాత్మని మనం పరిపూర్ణంగా స్మరించాలి అనంటే ఓం వాసుదేవ అని అనాలి. రాయల వారు ఆముక్తమాల్యద అనేటువంటి గ్రంథాన్ని రచించి తొలి తెలుగు ప్రబంధం గోదా కళ్యాణ ప్రబంధాన్ని వెంకటేశ్వర స్వామి వారికి తన కులదైవం తన ఇష్టదైవమైనటువంటి ఆ పరమపురుషునికి సమర్పించాడు. ఆముక్తమాల్యదలో ఒక చోట భగవాను చేతే లక్ష్మీదేవికి చెప్పిస్తాడు, వనజజ రుద్రాదులు మత్తనువులే తత్పూజనము తథ్యము మత్పూజనమే తదీప్సిత ఫలప్రదాతను నేనే అటైన కలవు తరతమ వృత్తుల్. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, లక్ష్మీ జీవుడైనటువంటి వాడు ఇప్పుడు వనజజుడైనటువంటి వాడు అంటే శ్రీమన్నారాయణుడు యొక్క నాభి కమలంలో పుట్టినటువంటి వాడు చతుర్ముఖ బ్రహ్మ, ఆయన చేత సృజింపబడినటువంటి వాళ్ళే ఈ వసువులు కానీ ఈ యొక్క ఋషులు కానీ ఈ యొక్క మానవులు ఇతర అనేక వైలక్షణ్యం కలిగినటువంటి చరాచర ప్రకృతి అంతా కూడా ఆయన దేహం నుంచి వచ్చినటువంటి ప్రజాపతులు కానీ ఎవరైనా సరే పరమాత్మని స్మరించాలి. ఆ వనజుజుణ్ణి స్మరించవచ్చు, బ్రహ్మగారిని తపస్సు చేసి ఆశ్రయించినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎవరు శాశ్వతమైనటువంటి ఫలాలని పొందలేకపోయారు, ఆయన వల్ల పరమపురుషుడి వల్లే పొందారు. కనుక ఆయన చేత జన్మ పొందిన ఆ పరమపురుషుని చేత వాళ్ళు ధన్యులవుతున్నారు. రుద్రుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు ఉంటారు, కానీ రుద్రుని వల్ల ఫలాలను పొందినటువంటి వాళ్ళు సద్య ఎంతోమంది లోకంలో కనిపించవచ్చు. కానీ వాళ్ళు ఇచ్చేటువంటిది ఆ బ్రహ్మగారు కానీ చతుర్ముఖ బ్రహ్మగారే కాకుండా ఆ పంచభక్తుడైనటువంటి రుద్రుడు కానీ ఫలాలు ఇస్తే అవి నశ్వరమైపోతూ ఉంటాయి. అనశ్వరమైనటువంటి ఫలం కావాలి అంటే ఎవరిని ఆశ్రయించాలి, ఆరాధించాలి అంటే వాసుదేవత స్థితిని ఆశ్రయించాలి. ఇది ఆయన చెప్పారు, వనజజ రుద్రాదులు మత్తనువులు తథ్యము తత్పూజనము మత్పూజనమే తదీప్సిత ఫలప్రదాతను నేనే అటైన కలవు తరతమ వృత్తులు అని చెప్పి నా వాసుదేవతాస్థితి భావింపని వారి పూజ స్వాంత ఫలమై తృప్పున్నని చెప్పి చెప్పారు. కనుక పరిపూర్ణమైన ఫలం మహాఫలాన్ని పొందాలంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని చెప్పి ఆ ద్వారసాక్షరిని పట్టుకోవాలి. వాసుదేవుని యొక్క నామము అంత ప్రభావవంతమైనది. ఒక్క ధ్రువకుమారుడు మరి ఆ వాసుదేవ మంత్రాన్ని చిన్న వయసులో పట్టుకున్నాడు కదా నారదోపదేశం చేత, ఎంత విశ్వాన్నంతా కూడా కదిలించేశాడు ఆ ఒక్క నామము చేత. ఆయన ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పి ఆరాధన చేస్తూ ఉంటే పరమాత్మ శక్తి అంతా పసిపిల్లవాడి లోపలికి వెళ్ళిపోతుంది. అంతగా ప్రపంచాన్నంతా కూడా ఆయన ఎందు నిలీనం చేసుకుంటూ ఉంటే భూమి మొయలేకపోయింది, దిక్కులు ఆ పక్క తమ ప్రభావాన్ని చూపించలేకపోయి అప్పుడు స్వామి ప్రత్యక్షమైపోయాడు. ధ్రువుడికి శాశ్వతమైనటువంటి ధ్రువమండల వట్టాన్ని కట్టాడు, తర్వాత మోక్షాన్ని అనుగ్రహించాడు. కనుక
అంతటి పరమ పవిత్రమైనటువంటిది వాసుదేవ మంత్రం. ఎవరైనా 40 రోజుల పాటు వాసుదేవ మంత్రాన్ని దీక్షగా కనుక పఠిస్తే భగవద్ దర్శనం అవుతుంది 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 అని చెప్పి స్పష్టంగా మహర్షులు చెప్పినటువంటి వాక్కు. మరి అలా వాసుదేవ మంత్రాన్ని పఠించి దీక్షితులైనటువంటి వాళ్ళు ఎంతమందో వాసుదేవ మననం అనేటువంటి గ్రంథంలో ఆయన ఆరాధన వల్ల వచ్చేటువంటి మహాఫలాలన్నీ కూడా చెప్పబడ్డాయి. కనుక మనం అంత పవిత్ర నామాన్ని వెంకటేశ్వర స్వామి వారి సహస్రనామాల్లో ఓం వాసుదేవాయ నమః అనేటువంటి దాన్ని పఠించి మన మానవ జీవితాన్ని కళ్యాణ పథంలోకి మరల్చుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 282వ నామం ఓం అధోక్షజాయ నమః అంటే ఇంద్రియజనితమైనటువంటి జ్ఞానముకు అతీతమైనటువంటి వాడు. జితేంద్రియులైనటువంటి మహర్షులకు ఎప్పుడూ కూడా ఆయన దర్శనమిచ్చేటువంటి వాడు, అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి వాడు అని రెండు అర్థాలని మనం గ్రహించాలి. ఆయన ఎప్పుడూ కూడా ఇంద్రియములతో చేయవలసినటువంటి పనులను చేసేటువంటి వాడు కాదు. ఆయన మనస్సు చేత కూడా ఆయన ఏదనుకుంటే అది చేయగలిగినటువంటి వాడు, ఆయుధముల చేత చేయగలిగినటువంటి వాడు. ఇప్పుడు కృష్ణావతారంలో మనం కొన్ని కొన్ని సందర్భాలను గమనిస్తే ఆయన కేవలము తన సంకల్పము చేత ఆయన విలక్షణమైనటువంటి కార్యములు చేశాడు. ఎందుకంటే ఆ గోపికాలీలల్లో మనకు అటువంటివి కనిపిస్తాయి. ఇంద్రియజనితమైనటువంటి లీలలు కావు అవి. ఇప్పుడు ఒక చోట ఉండి ఒక చోటకి వెళ్ళాలి అని అంటే ఆ యొక్క పరిగెత్తడం కానీ నడవటం కానీ చేయాలి. కానీ ఇక్కడ ఉంటాడు, అదే సమయంలో అక్కడ ఉండగలడు. అందుకే శిశుపాల వధం ఇత్యాది కృష్ణ మహాత్మ్యాన్ని ప్రతిపాదించేటువంటి కావ్యముల్లో నారదుడు ఈయన్ని పరీక్షించాలి, ఈయన ఇంద్రియములతో జీవిస్తున్నాడు గనక ఈయన ఇక్కడ సుఖపడుతున్నాడు రుక్మిణీదేవి మందిరంలో అంటే మరి జాంబవతీదేవి మందిరంలో ఉన్నాడో లేదో, అక్కడ ఉన్నాడు అని అంటే మరి మిత్రవింద దగ్గర ఉన్నాడో లేదో, అక్కడ ఉన్నాడు అని అంటే మరి ఆ యొక్క సత్యారథి దేవి దగ్గర ఉన్నాడో లేదో అని అంటే ఆయన శ్రీసతి దగ్గర ఉన్నాడు, నీళ్ళ దగ్గర ఉన్నాడు, జాంబవతి దగ్గర ఉన్నాడు, ఇలా రుక్మిణీరమణ దగ్గర ఉన్నాడు, అందరి ఇళ్లలో ఆయన ఉన్నాడు, అన్ని చోట్ల ఆయన ఆనందాన్ని పొందుతూనే ఉన్నాడు. కనుక ఆనందనందనుడైనటువంటి ఆ పరమాత్మ అన్ని మందిరాల్లోనూ అలా ఉండగలిగాడు అని అంటే ఇంద్రియములకు అతీతమైనటువంటి స్థితిలో ఆయన ఉంటాడు. ఎప్పుడూ కూడా ఇంద్రియములు ఒక పనిని మాత్రమే చేయగలుగుతాయి. ఆ ఇంద్రియములు చేయగలిగిన పనికి విపరీతంగా చేయగలిగినటువంటి వాడు పరమాత్మే. అందుకనే ఆయన అధోక్షజుడు. ఎందుకంటే ఆసీన సర్వం వ్రజతి శయానో యాతి దూరతః అని ఔపనిషదకి రహస్యం. ఆయన పడుకున్నా అన్ని చోట్లకి వెళ్ళగలడు. ఇంద్రియజనితమైనటువంటి వ్యాపారము కాకుండా తది అతీతమైనటువంటి స్థితిని ప్రదర్శించగలిగినటువంటి వాడు పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ. ఆ అవతారములో కూడా అటువంటి ప్రభావాన్ని అటువంటి గొప్ప లీలని ఆయన ప్రదర్శించినటువంటి వాడు. అంతేకాదు పరమాత్మ, ఎందుకంటే ఆయన ద్వారకలో ఉన్నాడు. ఇక్కడ ఉండేటువంటి ద్రౌపదిని కురుసభలో ఆయన రక్షించాడు. ఎక్కడ హస్తినాపురం, ఎక్కడ ద్వారక? సముద్ర మధ్యంలో ఉండేది ద్వారక. అక్కడ ఉండేటువంటి ఆ యొక్క కృష్ణ పరమాత్మ ఇక్కడ 5 పతుల్ని ముందుంచుకుని అనాథను నన్ను కాపాడవయ్యా కృష్ణ అని అంటే హే కృష్ణ ద్వారకావాసిన్ క్వాసి యాదవనందన ఇమాం అవస్థాం సంప్రాప్త అనాథాం కిం ఉపేక్షసే. అనాథనయ్యా, ఈ కురుసభలో అందరూ అంధులు ఉన్నారు, ఒక ధృతరాష్ట్రుడే కాదు, గౌరవించేటువంటి సంస్కారం లేనటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వీళ్ళ నుంచి నన్ను కాపాడు కృష్ణ అంటే కృష్ణుడు కాపాడేశాడు. కాబట్టి ఇంద్రియముల యొక్క సహకారం లేకుండా పనిచేయగలిగినటువంటి వాడు కనుక ఆయన అధోక్షితుడు. జితేంద్రియులైనటువంటి వాళ్ళను పరిరక్షించేటువంటి వాడు కూడా ఆయనే. ఎందుకంటే నిజానికి అర్జునుడు ఉన్నాడు, ఇంద్రియములను జయించినటువంటి వాడు, ఆయన స్వర్గానికి వెళ్ళాడు. రంభాది అప్సరో స్త్రీలు కోరుకుంటే ఆయన ఏమాత్రం లొంగకుండా ఆయన జితేంద్రియుడై ఉండి వాళ్ళ కోరికలను మన్నించలేదు, కామసుఖాలకు లోబడలేదు. వాళ్ళు చెప్పిస్తే దాన్ని వరంగా వాళ్ళు పొందగలిగారు వాళ్ళ యొక్క ధర్మదీక్ష వల్ల. కాబట్టి అటువంటి వాళ్ళకి ఈయన రక్షణ కల్పించాడు. నిజానికి చాలామంది అనుకునేటువంటిది ఏమిటి అని అంటే అర్జునుడు కృష్ణ భక్తుడు అని. నిజానికి అర్జునుడు కృష్ణ భక్తుడు కాదు, ఈశ్వరుని భక్తుడు. ఇది మనం చక్కగా ద్రోణ పర్వం చదివితే మనకి బాగా బోధింపబడుతుంది. ఎందుకయ్యా అలా రక్షింపబడుతున్నాడు
అని చెప్పి అశ్వత్థామ వేదవ్యాసులు వారిని అర్జునుడి విషయంలో అడిగితే విజయుడు అవుతున్నాడు అంటే కృష్ణుడని అందరూ అనుకుంటున్నారు, కానీ ఈశ్వరుడు ఫాలలోచనుడు తనకై చేసినటువంటి ఆ తపస్సుకు మెచ్చి అర్జునుడిని నేడవలు రక్షిస్తున్నాడు అని చెప్పి చెప్పాడు. అంతేకాకుండా ఆ సర్పము పగబట్టి ఎప్పుడైతే అది ఒక నాగాస్త్రముగా మారి కర్ణుని చేత ప్రయోగింపబడిందో అప్పుడు కృష్ణుడు రక్షిస్తూ నువ్వు నీ ఇష్టదైవాన్ని నువ్వు తలుచుకో అన్నాడు. అప్పుడు అర్జునుడు తలుచుకున్నది ఆ యొక్క ఈశ్వరుణ్ణి. కనుక శివుడు వేరు కృష్ణుడు వేరు అనేటువంటిది భేదభావన, అభేద భావన కలిగినటువంటి వాళ్ళు జితేంద్రియులు. అటువంటి జితేంద్రియులను కాపాడేటువంటి వాడే మన పరమాత్మ శ్రీకృష్ణుడు. కనుక ఓం అధోక్షజాయ నమః అంటే విస్తారమైనటువంటి మనస్సు ఏర్పడుతుంది, భేదభావన పోతుంది, వేదభావన మిగులుతుంది. ఎందుకంటే ఏకోదేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ అని వేదం చెప్తూ ఉన్నది. మృత్పిండమేకం బహుభాండ రూపం అన్నట్టుగా ఒకే మట్టి ప్రమిదిగా ఉంటుంది, అది దీపాన్ని వెలిగించడానికి ఉపయోగపడుతుంది, హోమగుండంగా ఉంటుంది, అక్కడ యజ్ఞం చేయడానికి ఉపయోగపడుతుంది, ఒక్కోసారి అది ఒక మంచి కుండలాగా అవుతుంది. అటువంటి కుండగా ఉండేటువంటి మట్టి చల్లని నీళ్ళని గ్రీష్మకాలంలో ఇవ్వగలుగుతుంది, ఒక మూకుడుగా మారుతుంది. అలా మూకుడుగా మారినటువంటిది ఆ యొక్క చక్కగా బీజోత్పత్తికి అంకురారోపణం చేయబడేటువంటి కార్యక్రమంలో మరి అష్టదిక్పాలకుల్ని మధ్యలోకి బ్రహ్మగారిని ఆవాహనం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇలా ఒక మట్టి ఇన్ని పాత్రలుగా ఇంతగా ఉపయోగపడుతూ ఉంటే ఒక పరతత్వము అధోక్షజుడు ఎన్ని రకాలుగా ఆయన మనని ఇంద్రియముల యొక్క వ్యాపారము నియంత్రించి పరిరక్షిస్తాడు. కనుక ఈ నామాన్ని మనం భక్తితో పట్టుకుంటే విశ్వభావన ఏర్పడుతుంది. ఎందుకంటే కుంతీదేవి వచ్చింది, ఆమె ఇంద్రియములతో కోరికలను కోరుకోవలసినటువంటి స్థితిలో లేదు. కృష్ణుడు మేనత్త దగ్గరికి వచ్చినప్పుడు, కుంతి నువ్వు ఏమి కోరిక కోరాలనుకుంటున్నావు, భగవంతుడికి అన్నీ తెలిసినా అడిగాడు. ఘనసింధువు చేరేటువంటి నదుల వలె కృష్ణ నా మనస్సు ఎప్పుడూ నిన్ను చేరాలయ్యా, సహజంగా నదులు వెళ్ళి కలిసిపోయినట్టుగా సముద్రంలో నా మనస్సు నీ యందు కలిసిపోవాలి అని చెప్పి చెప్పి దానికి అడ్డుగా ఉండేటువంటిది ఏమిటో కూడా పరమాత్మతో ఆవిడ చెప్పింది. యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా. ఎలాంటి కోరిక చూడండి, ఎవరైనా తోబుట్టువులు అంటే చాలా ఇష్టపడతారు, పుట్టింటి వారిని ఆడవాళ్ళు ఎంతగా ఇష్టపడతారో మనకు విజయ విలాసాది కావ్యాలు చెప్పడం జరిగింది. కానీ ఆ యాదవుల యందు నాకు ప్రేమ లేకుండా చెయ్యి కృష్ణ. అంతేకాదు ఈ పాండు అనేటువంటి రాజు అనుగ్రహం చేత నేను దిక్పాలకులు వరం చేత ఏదైతే పొందానో సంతానాన్ని ఈ పాండవుల పట్ల కూడా నాకు ఎటువంటి మోహం ఉండకుండా చూడు. అంటే మోహం అనేటువంటిది తొలగితే నీ పదభక్తి నాకు ఏర్పడుతుంది అని చెప్పి జితేంద్రియత్వాన్ని కృష్ణుడి నుంచి కోరుకుంది. కనుక ఆ కృష్ణుడు అధోక్షజు. అంతేకాదు స్వామివారు జితేంద్రియుడిగా కీర్తింపబడుతున్నాడు, అటువంటి ఇంద్రియము జయమును నుంచి ఆయన్ని తప్పించి తాను గొప్పవాడిని అనిపించుకోవాలనుకున్నాడు కర్మయోగి అయినటువంటి భీష్ముడు. అందుకే భగవంతుణ్ణి ఎన్ని కొట్టినా బాణాలతో ఆయన భరిస్తున్నాడు, కానీ అర్జునుడిని కొడితే ఆయన భరించడని చెప్పి తెలిసి అర్జునుడిని కొట్టాడు. అప్పుడు అర్జున రక్షణ కోసం ఆయుధం పట్టననేటువంటి ఆయన తాత్కాలికంగా ఆయన ఆయుధం పట్టేట్టుగా చేయగలిగాడు. కాబట్టి ఇంద్రియ జనితమైనటువంటి వికారములు లేకుండా ఆ కృష్ణ పరమాత్మని ఆయన సాక్షాత్తు వైకుంఠధాముడిగా గుర్తెరిగి కీర్తించినటువంటి భీష్ముడు, ఆ యొక్క దివ్యుడైనటువంటి బాల్య స్నేహితులు కుచేలాదులు వీళ్ళందరూ కూడా తరించిపోయారు. జితేంద్రియులైనటువంటి వాళ్ళందరినీ ధౌమ్యాదుల్ని కాపాడటంలో ఎప్పుడూ కూడా ధర్మదీక్ష కలిగినటువంటి వాడు శ్రీకృష్ణుడు. కనుక అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ఓం అధోక్షజాయ నమః అని మనం ఎప్పుడైతే కీర్తిస్తామో ఆ ఉద్ధవాదులు ఎలా అయితే ఆ భగవంతుడైనటువంటి కృష్ణునికి ఆ ప్రేమానుభూతిని పంచుకోవడానికి పాత్రులయ్యారో అలా మనం కూడా ఉద్ధవాదుల వలె భక్తిని పెంపొందించుకుని ఆ విదురాదుల వలె ఆత్మసుఖాన్ని పరమాత్మ వల్ల పొందేటువంటి గొప్ప కారుణ్య ధాముడైనటువంటి స్వామి సన్నిధికి చేరుకోగలుగుతాం. కనుక ఓం అధోక్షజాయ నమః అని స్వామిని ఆశ్రయిద్దాం, మన నరజన్మను పండించుకుందాం.